మొత్తంగా ఈ తెలంగాణలో పార్టీ పెట్టే వ్యూహంతోనే శర్మిల ఈరోజు ముందుకు వచ్చి కార్యకర్తలతో మీటింగ్ పెట్టి అభిమానులతో మీటింగ్ పెట్టి పార్టీ విషయంలో క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి ఏమంటారు అంటే మీ ప్లానా తెలంగాణలో కూడా వైఎస్ఆర్ లెగసీ కంటిన్యూ చేసే ప్లాన్ అని భావించొచ్చా? ముందుగా ప్రైమ్ లైన్ టీవీ యజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకి నా నమస్కారాలు. సార్, ఈరోజు తెలంగాణలో షర్మిలా గారు రాజకీయ పార్టీ పెట్టాలని కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు, అదే కొంత పక్క అదే పనిగా ఎల్లో మీడియాను బాగా ఒక 10 డేస్ నుంచి బాగా ప్రచారం చేస్తా వచ్చింది. కానీ దాన్ని షర్మిలా గారు కూడా అన్న చెల్లెలకి యొక్క మనస్పర్ధల వల్ల పార్టీ పెడతా ఉంది అది ఇది అని చెప్పి డిస్ప్యూట్ చేస్తా రాయడం జరిగింది ఎల్లో మీడియా వాళ్ళు. కానీ దాన్ని షర్మిలా గారు ముందుకొచ్చి తిట్టుకొట్టడం జరిగింది. మేము అన్న చెల్లెలు ఎక్కడా గానీ మనస్పర్ధలు లేవు మాకు, మా ఇంట్లో విషయాలు పట్టించుకో పర్సనల్ గా అక్కడ రాజకీయంగా స్థానం లభించినందుకే ఇప్పుడు పార్టీ పెడుతున్నట్టు భావిస్తా? ఏపీలో రాజకీయంగా షర్మిల గారికి సరైన స్థానం లభించలేదా మీ పార్టీలో, అందుకే పార్టీ పెడుతున్నారా? 2 మినిట్స్ టైం ఇస్తాను సార్, చెప్తాను 2 మినిట్స్ టైం ఇస్తాను. దీనికంత మా ఇన్ఫర్మేషన్ వరకు ఉండేది, మీరు 2 మినిట్స్ చెప్తాను సార్. అదే సార్ 2 మినిట్స్ టైం సార్. ఈరోజు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు 2014 ముందు రాష్ట్రం విభజన జరిగేటప్పుడు పదే పదే చెప్పాడు, ఈరోజు రాష్ట్రము విభజన కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అక్రమంగా చేస్తా ఉంది, ఈ విభజనని ఎటన అడ్డుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు అది సమకేంద్ర ఉద్యమం కోసం చాలా పోరాటాలు చేయడం జరిగింది. 6 నెలలు దాకా సమకేంద్ర ఉద్యమం పోరాటం చేసినా కూడా ఆ రోజు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు ఒకటయ్యేసి రాష్ట్రాన్ని రెండుగా విభజించడం జరిగింది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది, తెలంగాణ కొంచెం సేఫ్, ఎందుకరా అంటే అభివృద్ధి అంతా ఇక్కడ జరిగిపోయింది, పెట్టుబడులంతా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓకే. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ మొదట అడుగు నుంచి ముందుకెయ్యాలి, ఒక రాజధాని విషయంలో అయితేనేమి, ఒక అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఒక నిధులు అయితేనేమి, మనకు అప్పులు మిగిలాయి కానీ ఆస్తులు లేకుండా పోయినాయి అని చాలా బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే, ఒక్కదానిపైనే ముందు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే 2014 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోసం పాదయాత్రలు, పోరాటాలు వివిధ రకాలుగా ప్రతిపక్షంలోను అధికార పక్షంలోను ఆంధ్రప్రదేశ్ కి మేలు చేకూర్చే విధంగా ముందుకు తీసుకుని వస్తూ ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ఒక తారస్థాయికి తీసుకొచ్చి ఈ రోజు పేదవాడు ఏపీ విషయాన్ని పక్కన పెడేద్దాం. వేణుగోపాల్ గారు, ఏపీలో జరుగుతున్న విషయాలు రోజు చర్చించుకుంటున్నాం మనం, పేదవాడి ఆ విషయాన్ని పక్కన పెడితే మొత్తంగా ఇప్పుడు పార్టీ అది రెగ్యులర్ కంటిన్యూ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఏపీలో అభివృద్ధి కానీ పథకాలు కానీ అది రెగ్యులర్ గా కంటిన్యూ, అది పక్కన పెట్టేస్తే ఈ రోజు షర్మిల గారు పార్టీలోంచి అంటే ఏపీ ఒకసారి లెట్ మీ కంప్లీట్ ఏపీలో ఈ ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ఈ పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి అదేవిధంగా జగన్మోహన్ గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున పార్టీని ఒక తాడిపై నడిపించిన వ్యక్తి రోజు పార్టీలో సముచిత స్థానం లభించలేదనా మళ్ళీ బయటకు వచ్చి తెలంగాణ కొత్త పార్టీ పెట్టడం? అదే సార్, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టలేదు సార్, ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ ఉంది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఇప్పుడు ఆ పార్టీ యొక్క అవసరం ఆ రాష్ట్రంలో ఎంత వరకు ఉంది, జిల్లాల వారీగా సమీక్షలు చేసి అక్కడ యొక్క స్థానిక పార్టీ యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని విశ్లేషించి వైఎస్ఆర్ పార్టీ యొక్క అవసరం ఎంత ఉంది. ఈ రోజు అక్కడ రాష్ట్రంలో ఒక బీజేపీ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, ఇన్ని పార్టీలు ఉన్నా అక్కడ వచ్చి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి జరగడం లేదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ముందుకు తీసుకోగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా తెలంగాణలో కూడా తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ రోజు ఒక ఆలోచనతో చేస్తున్నారని మేము ఊహించి చెప్తున్నాం. ఖచ్చితంగా మా నాయకుడు తెలంగాణ కూడా వదలడు, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడో అదే విధంగా తెలంగాణను కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి సూక్ష్మంగా 2 మాటలు మాట్లాడిన షర్మిలా గారు, ఈ రోజు ప్రతి జిల్లాలోనూ ప్రతి ఇంటికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అన్ని జిల్లాల్లో తెచ్చుకోవాలి, రాజన్న రాజ్యం మనకే సాధ్యం, నాకు సాధ్యం అని చెప్పలేదు, మనకే సాధ్యం అంటే వాళ్ళందరికీ. ఇప్పుడే మీ పార్టీ నేత, మీ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, తెలుసా మీకు వేణుగోపాల్ గారు?
అవును సార్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఏమన్నారు మీ పార్టీ శర్మిలమ్మ గారు చెప్పడము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2014 లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకురావాలి మళ్ళీ తెలంగాణ గురించి ఆలోచన చేస్తాను అని చెప్పడం జరిగింది మాకవంతా గుర్తుంది ఈ రోజు రాష్ట్రంలో 2014 లో ఎట్లునింది ఈ రోజు ఎట్లు జరుగుతోంది అభివృద్ధి మేము చూస్తున్నాం సజ్జల గారు మాట్లాడుతూ షర్మిల పార్టీకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు రాజకీయంగా మేము ఇప్పుడు వ్యతిరేక ఈ తెలంగాణలో పార్టీ పెట్టడానికి మేము వ్యతిరేకం అంటూ కూడా తేల్చి చెప్పారు తెలంగాణలో పార్టీ పెట్టడానికి వ్యతిరేకం వైఎస్ఆర్ పార్టీ ఉండదు కదా అక్కడ పార్టీ ఉండగా మళ్ళీ పార్టీ ఎందుకు పెడతారు కొన్ని మీడియాలో అడిగిన ప్రశ్నలకి సమాధానంగా చెప్పుకుంటారు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ ఆడు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా వెనకబడిపోయింది కాబట్టి ఈ రోజు అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది అదే విధంగా తెలంగాణ కూడా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధిలో అయితేనేమి కుంటుపడిపోయి ఊరికే రాజకీయాలు చేసుకుంటూ టిఆర్ఎస్ ని బీజేపీ బీజేపీని కాంగ్రెస్ కాంగ్రెస్ తెలుగుదేశం అంటే పతనం అయిపోయింది అక్కడ మేము ముందే ఊహించాం మేము ఎక్కడో ఒక చోట అభివృద్ధి చేసి మళ్ళీ ఇక్కడికి రావాలని మీ పార్టీని తెలంగాణలో విస్తరించడానికి బయట తీసుకొచ్చారు అంతేనా ఖచ్చితంగా అంటే మేము అధికారికంగా చెప్పడం లేదు సార్ మా ఊహతో చెప్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణను కూడా వదలడు ఈ రోజు రాజన్న రాజ్యం ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఏ విధంగా సాధ్యమైంది ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమైంది అదే విధంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు అభివృద్ధిలోను సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా తెలంగాణలో కూడా తీసుకెళ్తాడు ఖచ్చితంగా ముందుకు పోతాడు అక్కడ రాజకీయ పార్టీలు బీజేపీ అయితే మతతత్వము తెలంగాణ పార్టీ ఏమైతే వాళ్ళు చెప్పడం ఒకటి చేసేది ఒకటి అదే విధంగా వేరే తెలుగుదేశం పార్టీ అయితే పతనం అయిపోయింది కనుమరుగైపోయింది